दिवंगत नेता डॉक्टर वैएस राजशेखर रेड्डी 13వ వర్ధంతి సందర్భంగా కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తి పాత బస్ స్టాండ్ సర్కిల్లోని మహానేత విగ్రహానికి మండల కన్వీనర్ బొమ్మన రవిరెడ్డితో కలిసి పత్తికొండ శాసనసభ్యురాలు గంగాటి శ్రీదేవమ్మ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిరుకులపాడు ప్రదీప్ రెడ్డి, సర్పంచ్ ముత్యాల శైలజ, జెడ్పీటీసీ సభ్యులు జుంకన్న, వెల్దుర్తి పట్టణ మరియు మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. जोहार वैएसआर, जोहार वैएसआर, जोहार वैएसआर, जोहार वैएसआर, जोहार वैएसआर, जोहार वैएसआर. दिवंगत नेता प्रियतम नायक డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 13వ వర్ధంతి సందర్భంగా మండల కన్నగారు బొమ్మనరెడ్డి రవిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే గౌరవీయులు గంగాటి శ్రీదేవమ్మ గారు మరి అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు ప్రదీప్ కుమార్ రెడ్డి గారు అలాగే జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచులు, ఎంపీడీసీలు అక్కడికి వచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు స్వాగతం, సుస్వాగతం. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మండలంలో చేసినటువంటి సర్పంచులకు, ఎంపీటీసీలకు అందరికీ పేరు పేరున నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ప్రజలు ఎన్ని సంవత్సరాలున్నా మర్చిపోలేరు ఆయన. ఎందుకంటే గతంలో ప్రతి పేదవాడు కూడా కార్పొరేట్ హాస్పిటల్కి రోజు పోయి గుండె నొప్పి ఆపరేషన్స్ అయితేనేమి ఏదైనా కానీ ఆరోగ్యశ్రీ ఇదంతా చేసి ఆ రోజుల్లో చేసుకోబట్టి ఈరోజు కొన్ని వేల కుటుంబాలు ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా రాజశేఖర రెడ్డి గారిని ఆయన రుణాన్ని తీర్చుకోలేము మనం ఎప్పుడు ఎప్పుడు ఆయనని మర్చిపోలేదు. ముఖ్యంగా రైతులకు కూడా అప్పుడు ఉచిత కరెంటు ఇవ్వడం అయితేనేమి ఒక పథకం కాదు, ఆయన 108 అయితేనేమి, 108 అయితేనేమి, ఇప్పుడు వచ్చినటువంటి 100, 104 ఇట్లా చాలా పథకాలని విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇట్లా చాలా పథకాలను పెట్టి ఆయన ప్రజల్లో దేవుడుగా నిలిచిపోయినాడు. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన అందరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు సెప్టెంబర్ 2 అంటే చాలా బాధాకరం. ఎందుకు గుండెల్లో ఒక విషాద ఛాయ రోజు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎంతమందో మహానుభావులకు ఊపిరి పోసిన మనిషి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మరి ఎంతమంది గుండెల్లో ఆ రోజు ఆగిపోయినాయి మనందరికీ కూడా తెలుసు. మరి ఎందుకంటే ప్రతి తెలుగు ప్రజలందరికీ కూడా ఎన్నో విధాలుగా మరి ముఖ్యమంత్రిగా చేసి ఎన్నో మన్నలను పొందిన మహానుభావుడు అంటే చరిత్రలో ఎవరకు కూడా ఈరోజు సెప్టెంబర్ 2 అంటే చాలా విషాద ఛాయలతో నిలబడ రోజు అని చెప్పేసి ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం. కానీ ఆయన ఎక్కడికి పోలేదు, మనలోనే ఉన్నాడు. ప్రతి మనిషిలో ముద్ర వేసుకొని ఉన్న మనిషి మహానేయుడు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు. అందుకే తెలుగు ప్రజలంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మరి ఎలాగా మరి ఆయన గుండెల్లో ఉండబట్టే ఆయన తనేడు మన ముఖ్యమంత్రి జగనన్నకు మరి జనాలంతా కూడా ఇంత పెద్ద ఎత్తున మరి 151 సీటు తెప్పించడం అంటే ఆ మహానుభావుడు చేసిన మరి మంచి పనులు మరి
ఆ వారసుడా ఆ ఇంటి వారసుడా జగనన్న చేస్తాడని ఆ రోజుల్లో మనకంతా కూడా 151 మందిని ఎమ్మెల్యేగా గెలిపించిన ఆశయాలన్నీ కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఈరోజు నాన్న రెండు అడుగులు వేస్తే నేను పది అడుగులు రెండు అడుగులు ముందుకేస్తానని చెప్పేసి చెప్పిన జగనన్న అంతకంటే ఎక్కువ అడుగులు వేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజు అన్ని విధాలుగా ఏవైతే చెప్పాడో ఆ రోజు ఈరోజు 3 సంవత్సరాల అభివృద్ధిలోనే చేసి చూపించాడు. ఏ సంక్షేమ పథకం ఆ రోజు చెప్పాడో నాన్న ఆశయాలన్నీ నెరవేరుస్తామని ప్రజల అందరి దగ్గర మాటిచ్చాడు. ఈరోజు ఖచ్చితంగా 10 అడుగులు ముందుకేసి ఆంధ్ర రాష్ట్ర గుండెల్లో నిలబడిపోయేటట్లుగా ప్రతి రైతాంగానికి ప్రతి వాళ్ళకి కూడా ఏవైతే చెప్పాడో అవన్నీ కూడా విద్యార్థులకు అయితేనేమి స్కూళ్ళు అయితేనేమి మరి రైతు భరోసాలు అయితేనేమి సచివాలయాలు అయితేనేమి వెల్నెస్ సెంటర్లు అయితేనేమి ప్రతిదీ మానవునికి ఏది ఉపయోగమో అవన్నీ కూడా గ్రామాల్లోనే మరి జరిగే విధంగా కూడా పరిపాలన గాంధీ గారి కలల ఆశాలకి ఈరోజు జగనన్న ప్రతి గ్రామంలో అలాగే జరగాలని చెప్పేసి గాంధీ గారి కలల్ని తప్పించి ఈరోజు జగనన్న ఒక ముందు నడికేశాడు ఆయన తనయుడుగా.